అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6వ తరగతిలోని నూతన పాఠ్య పుస్తకంలో 3వ పాఠమైనటువంటి మా కొద్ది తెల్లదారతనం అనే పాఠ్యభాగం గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ పాఠ్యభాగంలో ఉద్దేశం, కవి పరిచయం, గేయం, అంటే ఈ మా కొద్ది తెల్లదారతనం అనే పాఠ్యభాగం గేయానికి సంబంధించినటువంటి ప్రక్రియ, అలానే ఈ గేయం యొక్క సారాంశాన్ని ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు అంటే గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలని, అలానే చదవండి ఆనందించండి ఈ అన్ని అంశాల గురించి మనం చర్చిద్దాం. ముందుగా ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే, ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. సో మనకు తెలిసిందే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు మనం ఎన్నో కష్టాలని అనుభవించడం జరిగింది. అలానే మనం మన యొక్క స్వేచ్ఛని, స్వతంత్రాన్ని కూడా కోల్పోవడం జరిగింది. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. సో అప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ఎవరైతే ఆపోజిట్గా ఉద్యమం ఏ విధంగా చేశారు అనేది మనకి మా కొద్ది తెల్లద అంటే మాకు వద్దు ఈ తెల్లదొరతనము అనేటువంటి ఈ గేయంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగం యొక్క కవి పరిచయాన్ని చూద్దాం. మామూలుగా చెప్పాలంటే మా కొద్ది తెల్లదొరతనం అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఆ పాఠ్యభాగాన్ని తీసుకొచ్చి మనకి 6వ తరగతిలో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే సమాచారాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో. ముందుగా మనం ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి గరిమెళ్ళ సత్యనారాయణ. సో బాగా చూడండి, గరిమెళ్ళ, సో గరిమెళ్ళ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి. ఈయన 1893వ సంవత్సరంలో జన్మించారు, అలానే 1952వ సంవత్సరంలో మరణించారు. ఓకేనా, 1893లో జన్మించారు, 1952లో మరణించడం జరిగింది. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. ఓకేనా, గోనెపాడులో ఈయన జన్మించారు. ఇది శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి ఒక ఊరన్నమాట. ఈయన స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా కవి, రచయిత కూడా. ఓకేనా, స్వాతంత్ర సమరయోధులు, కవి మరియు రచయిత కూడా. ఈయన 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతములు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది నూతన పాఠ్య పుస్తకం, మనం లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా పదే పదే చదువుతూ ఉండాలి. మళ్ళీ బిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకేనా, సో ఈయన మనకి 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతములు, 1923వ సంవత్సరంలో హరిజనుల పాటలు. ఓకేనా, హరిజనుల పాటలు. 1926వ సంవత్సరంలో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలను 1926వ సంవత్సరంలో రాయడం జరిగింది. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలలో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవి. ఒకటి దండాలు దండాలు భారతమాత అనేది ఒక గేయం, అయితే మా కొద్ది తెల్లదొరతనము అనేది మరొక గేయం అన్నమాట. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ పాఠ్యభాగానికి వచ్చేసి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు అంటే గరిమెళ్ళ. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, గరిమెళ్ళ సత్యనారాయణ గారు జైలు శిక్ష అనుభవించినటువంటి మొదటి వ్యక్తి. ఎందులో అంటే దేశభక్తికి సంబంధించిన గేయాలు రాసి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగం యొక్క గేయాన్ని చూద్దాం. ఓకేనా, మా కొద్ది తెల్లదొరతనము, దేవ మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము, 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి,
అయ్యో, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మా కొద్దీ తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారా ఎమ్ముతాడు, మాదు మూట మల్లె దోచినాడు, ఆలివెళ్ళో పుస్తరు తెంచుతాడు, మాదు కళ్ళలో దుమ్మేసి కాటికి దరిచేశాడు, మా కొద్దీ తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా, రావద్దు రావద్దంటాడు, రాట్నంబడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో, రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంతా, మా కొద్దీ తెల్లదొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో, చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు, మా కొద్దీ తెల్లదొరతనము. అంటే ఈ తెల్లదొరతనం అనేది మాకు వద్దు. సో మేము ఈ తెల్లదొరల చేతిలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నామని ఈ గేయంలో తెలియచేయడం జరిగింది. సో ఈ గేయం యొక్క సారాంశం మనం చూసినట్లయితే, ఓ దేవా అంటే భగవంతులతో చెప్పుకుంటున్నారన్నమాట అప్పటి ప్రజలు. ఏమనంటే, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికైనా అదుని కోసం చూసే తెల్లవారి పరిపాలన మాకు వద్దే వద్దు. తెల్లవాళ్ళు అంటే ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారు. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాము. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు, ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. అలానే భార్యల మెడలో తాలిబొట్టు ఉండనీయడం లేదు, మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. అదేవిధంగా గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు రావద్దంటున్నారు. ఇది మనకి ఇంపార్టెంట్. ఎవరి యొక్క టోపీ ధరించి పాఠశాలకు రావద్దంటున్నారు అంటే గాంధీజీ యొక్క టోపీ అన్నమాట. బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు, తలపై టోపీ తీసేసి వీపులపై బాదుతున్నారు, రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. సో రాట్నం ఉపయోగించిన వారిని ఏ విధంగా జమకడుతున్నారంటే రాజద్రోహులుగా జమకట్టి అనేక శిక్షలు విధిస్తున్నారన్నమాట. వారి తాతలు సంపాదించినటువంటి ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్టు ఆంగ్లేయులు స్వదేశీయులైనటువంటి మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు అంటే యుద్ధాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా అంటే భయం లేకుండా ఉన్నారు. బయట నుంచి వచ్చి కూడా భయం లేకుండా మా దేశంలో ఉంటున్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. అంటే బ్రిటిష్ వారి పాలన అనేది మాకు వద్దు అని నిర్భయంగా చెప్తున్నారన్నమాట. ఎవరంటే గరిమెల్ల సత్యనారాయణ గారి యొక్క కవిత అనమాట. ఓకేనా? ఈ విధంగా మాకు వద్దు ఈ తెల్లదొరతనము అని చెప్పడం జరిగింది. సో తర్వాత మనం ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు, అంటే మనం గ్రామర్ పాటని చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి వర్ణమాల అనేది అసలు అక్షర విభాగాన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా మనకి తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు 56, వీటిని 3 రకాలుగా విభజించారు. 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. అచ్చులు మొత్తం 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. చూడండి, మనకి ఆ నుంచి అవు వరకు ఉన్న వాటిని మాత్రమే అచ్చులుగా పరిగణించారు. అమ్ అహాని తీసేశారన్నమాట, ఎందుకంటే ఈ ఆ క్యాన్సిల్ చేస్తే ఇది 0, ఇక్కడ ఆ క్యాన్సిల్ చేస్తే ఇది విసర్గ. 0, అరసున్న, విసర్గ, వీటిని మనం ఉభయాక్షరాలు అని 3 అక్షరాలుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ నుంచి అవ్ వరకు ఉన్నవి మాత్రమే అచ్చులు. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి, మనకి ఇక్కడ మనకి హల్లులు, అచ్చులు, పరుషాలు, సరళాలు అని అంటే ఏ వర్గానికి వాటికే విడదీసి పేర్లను పెట్టడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే ఇవి మనకి ఆ నుంచి అవ్ వరకు ఉన్నవి అచ్చులు కదా, ఏకకాలంలో అంటే జస్ట్ 1 సెకండ్లో పలికే వాటినేమో హ్రస్వాలు అని, 2 సెకండ్ల కాలం అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్న వాటినేమో దీర్ఘాలు అని అంటారు. చూడండి, అన్నప్పుడు చాలా అంటే 1 సెకండ్ అంటే 1 కనురెప్ప పాటు కాలం పట్టింది, కాబట్టి అది హ్రస్వం అంటే చిన్న అక్షరాలు లేదా పొట్టి అక్షరాలు. ఇది ఆ అన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం అంటే మినిమం 1-2 సెకండ్లు తీసుకుంది, కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇది దీర్ఘం. ఆ ఈ ఊ రు ఏ
ఓ ఇవన్నీ హ్రస్వాలు. ఆ ఇ ఊ రు ఏ ఓ ఔ. సో ఇవన్నీ కూడా దీర్ఘాలు అన్నమాట. ఓకేనా? సో ఈ అచ్చుల్నే రెండు రకాలుగా విభజించారు, హ్రస్వ అచ్చులు, దీర్ఘ అచ్చులు. ఓకేనా? తర్వాత చూసినట్లయితే ఇది హల్లుల విభాగం అన్నమాట. కా నుంచి మా వరకు ఉన్నవి ఇవి, కా నుంచి బండీరా వరకు ఉండేవి హల్లులు అంటారు. ఓకే, ఇక్కడ కా నుంచి మా వరకు ఉన్న వాటిని చూసినట్లయితే మనకి పేర్లు ఉన్నవి చూడండి. క ఖ గ గ ఇని, చ చ జ జ ఇన్య, ట ఠ డ ఢ అణ, త థ ద ధ న. చూడండి, ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే ఒత్తు థాకి ఒత్తు ధాకి వేరియేషన్ లేకుండా రాస్తారనమాట. ఒత్తు థా అన్నప్పుడు దీన్ని పొట్టలో ఇక్కడ చుక్క ఉంటుంది, ఒత్తు ధా అన్నప్పుడు మనకి ఇక్కడ చుక్క అనేది ఉండదు. ప ఫ బ భ మ. ఓకేనా? ఇవి చూసినట్లయితే నెక్స్ట్ మనకి యారా లావా శేష సాహ అళ అక్ష బండీరా అంటారు. మనం ప్రజెంట్ బండీరాని తొలగించడం జరిగింది, ఎందుకంటే బండీరా ప్లేస్ని బండీరాకి ఇదివరకు చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఇదివరకు గుర్రం అన్నప్పుడు బండీరా కింద బండీ రావత్ రాసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎలా రాస్తున్నావు అంటే రా కింద రావత్ రాస్తున్నావు, అంటే దీని ప్లేసు ఇది సమానంగానే తీసుకుంటుంది కదా. సో కాబట్టి ఈ బండీరాని ప్రస్తుతం తొలగించి దాని ప్రిఫరెన్స్ మొత్తం రాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి బండీరా అనేది మనకి వర్ణమాలలోంచి తీసేశారు. చూడండి, ఇక్కడ మనకి యా రా లా అళవా అక్ష శేష సహ, ఈ అక్ష అనేది కార్నర్లో ఉంటుంది, కానీ ఇక్కడ వీటికి ఇచ్చినటువంటి పేర్లకు అనునయంగా మనకి టెక్స్ట్ బుక్లో ఇలా ఇవ్వడం జరిగింది ఫార్మేట్. యా రా లా అళవా అక్ష శేష సహ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ఇవి చూడండి, ఇదేమో మొదటి వర్గము, ఇది రెండో వర్గం, మూడో వర్గం, నాలుగో వర్గం, ఐదో వర్గం. వర్గం అంటే ఒక లైన్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఇది మొదటి వర్గం. ఈ మొదటి వర్గంలో ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారంటే కా వర్గం. అంటే వీటన్నిటికీ క చ ట త ప, ఈ కచ్చట తప్ప ఒకసారి చూడండి, ఖ చ ఠ థ ప, అంటే కొంచెం ఎక్కడో కొంచెం కఠినంగా స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. కాబట్టి కఠినంగా పలుకుతున్నాం కాబట్టి వీటికి గల పేరేంటంటే పరుషాలు, కచట తపలు పరుషాలు, క చ ట త ప. మనం కఠినంగా పలుకుతున్నాం కాబట్టి పరుషాలు. అలానే రెండవది గ జ డ ద బ, అంటే ఖ అన్నంత కష్టంగా గ అనట్లేదు, అంటే గ అనేది మనం తేలిగ్గా పలుకుతున్నాం కాబట్టి గ జ డ ద బ. సో ఇవన్నీ మనం సరళంగా పలుకుతున్నాం కాబట్టి వీటికి గల పేరేంటంటే సరళాలు. కఠినంగా పలకబడే కచట తపలు పరుషాలు, సరళంగా పలకబడే గజడ దబలు సరళాలు. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఒత్తు ఖ, ఒత్తు చ, ఒత్తు ట, ఒత్తు త, ఒత్తు ప, ఒత్తు గ, ఒత్తు జ, ఒత్తు డ, ఒత్తు ధ, ఒత్తు బ, ఇవన్నీ మనం ఒత్తి పలుకుతున్నాం కాబట్టి వీటిని వర్గయుక్కులు అంటారు. ఓకేనా? ఒత్తి పలుకుతున్నాం కాబట్టి వర్గయుక్కులు అంటారు, కఠినంగా పలుకుతున్నాం కాబట్టి పరుషాలు అంటారు, సరళంగా సింపుల్గా పలుకుతున్నాం కాబట్టి సరళాలు అని అంటారు. అదేవిధంగా ఈ చివరి వర్గం అంటే ఈ ఐదవ లైన్లో ఉన్నటువంటి అంటే పంచమ వర్గంలోని అక్షరాలు ఇణి ఇణ్య అణ నా మా, ఇవన్నీ మనం చూడండి ఇలా ముక్కుతో పలుకుతే ఇణి ఇణ్య అంటే మీకు ముక్కుతో పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఇణి ఇణ్య అణ నా మా, ఇవ వీటన్నిటిని మనం ముక్కుతో అంటే నాసికతో అంటున్నాం కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ముక్కుతో పలికే అక్షరాలు అనునాసికాలు. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకి యా రా లా అళవా అక్ష, వీటిని ఇది మనం తర్వాత చెప్దాం. నెక్స్ట్ చూడండి, శేష సహ. చూడండి, శేష సహ అంటే మనం ఊదుతున్నాం అనమాట, ఊది పలికే అక్షరాలు కాబట్టి వీటిని మనం ఓష్మాలు అని అంటాము. ఊది పలికే అక్షరాలు ఓష్మాలు, అవి ఏంటంటే శేష సహ. ఇక్కడ చూసినట్లయితే ఖా నుంచి మా వరకు, ఇప్పుడు ఈ వర్గానికి ఒక పేరుంది, ఈ వర్గానికి ఒక పేరుంది, ఈ వర్గానికి ఒక పేరుంది, అలా కాకుండా ఈ ఖా నుంచి మొదలుపెట్టి ఈ మా వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని అక్షరాలకి ఉన్నటువంటి పేరు ఏంటంటే స్పర్శాలు. ఓకేనా? ఖా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు స్పర్శాలు,
కానుంచి మా వరకు ఉన్న అక్షరాలు స్పర్శాలు, ఈ చివర ఉన్నటువంటి శేషాసాహాలు ఓష్మాలు. సో చూడండి కేర్ఫుల్గా, ఈ స్పర్శాలకు ఓష్మాలకు అంతరంగా మధ్యలో ఉన్న అక్షరాలే అంతస్తాలు. చూడాలి ఇక్కడ ఏంటంటే, స్పర్శాలకు ఓష్మాలకు అంతరంగా అంటే లోపల మధ్యలో ఉన్న అక్షరాలే అంతస్తాలు. సో యారా లా అళ వా అక్ష అనేవి అంతస్తాలు, శేష సహ అనేవి ఊదు పలుకుతున్నాం కాబట్టి ఓష్మాలు, కా నుంచి మా వరకు ఉన్నవి స్పర్శాలు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, మరి స్థిరాలు అంటే ఏంటి అంటే చూడాలి. ఖచట తప అనేవి ఏంటంటే పరుషాలు, గజడ దవ అనేవి ఏంటంటే సరళాలు. ఈ పరుషాలు ఈ సరళాలు కాకుండా మిగిలినటువంటి అన్ని అక్షరాలు కూడా స్థిరాలు. ఓకేనా? సో చాలా అంటే మనకి ట్విస్ట్ చేసి టెట్ అండ్ ఏసి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి బిట్ అన్నమాట. ఏంటంటే క్రింది వాణిలో స్థిరాలను గుర్తించండి అంటారు. మనకి ఇక్కడ ఒక ఒత్తు చాయ్ ఇస్తారు, ఒక నా ఇస్తారు, ఒక సా ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఒక టా ఇస్తారు. క్రింది వాణిలో స్థిరాలకు చందని అక్షరం అంటారు. సో అప్పుడు మనకు అర్థం కాదు, ఒకటేం ఒత్తు అక్షరం ఉంది, ఒకటేం ఓష్మం ఉంది, ఒకటేం అంతస్తం ఉంది, ఏంటి అనుకుంటాం. అంటే మనకి ఈ పాయింట్ తెలిస్తే తప్ప మనం ఆ బిట్కి ఆన్సర్ అనేది పెట్టలేం. ఏంటంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన అన్ని అక్షరాలు కూడా స్థిరాలు, కా నుంచి మా వరకు ఉన్న అన్ని అక్షరాలు స్పర్శాలు. అంటే ఈ స్పర్శాలకి స్థిరాలకి ఇంటర్లింకింగ్గా ఉన్న కొన్ని అక్షరాలు లింక్ అవుతాయి కదా. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి నేను రివైండ్ చేస్తున్నాను చూడండి. కచట తపలు అంటే మనం కఠినంగా పలుకుతున్నాం కాబట్టి పరుషాలు, గజడ దపలు సులువుగా సరళంగా పలుకుతున్నాం కాబట్టి సరళాలు. కచట దపలు గజడ దపలు కాకుండా అంటే వర్గంలోని రెండవ అక్షరం, రెండవ వర్గం, నాలుగో వర్గంలో ఉన్నవన్నీ వర్గ యుక్కులు, వర్గంలోని ఐదవ అక్షరాలన్నీ కూడా అనునాసికాలు, అలాగే శేషాసాహ అనేవి ఓష్మాలు, కా నుంచి మా వరకు ఉన్నవి స్పర్శాలు, స్పర్శాలు మరియు ఓష్మాలకి అంతరంగా ఉన్నవి అంతస్తాలు. ఓకేనా? ఇది ఇట్లా ఉండగా మనకేం చేశారంటే, ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి వర్ణోత్పత్తి స్థానాలు అంటే వర్ణం ఉత్పత్తి, వర్ణం అంటే అక్షరం, ఉత్పత్తి అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ అనే అక్షరాన్ని పలుకుతున్నాం అంటే కంఠంతో పలుకుతున్నాం. సో వీటిని కంఠ్యాలు. అలా ఆ అక్షరం అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో వాటినే వర్ణోత్పత్తి స్థానాలుగా మనకి విభజించడం జరిగింది. అలానే ఇక్కడ ఇచ్చారు కూడా. చూడండి, కంఠం నుండి పుట్టే అక్షరాలు చూడండి, ఆ క ఖ గ గ ఇణి హ, ఇవన్నీ కూడా మనం ఓన్లీ కంఠాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటిని కంఠ్యాలు అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఏమంటారంటే కంఠ్యాలు, కంఠం నుండి ఉత్పత్తి అయ్యేవి కాబట్టి కంఠ్యాలు. తర్వాత తాలువు అంటే దవడ అనమాట. ఓకేనా? ఓన్లీ మనం దవడల సహాయంతో పలికే అక్షరాలు. ఈ కాలండి మీరు ఆ ప్లేస్లో ఫింగర్ పెట్టుకుని హ్యాండ్ పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు అండి. ఈ ఈ చ అంటే మనం ఓన్లీ ఈ దవడలు మాత్రమే ఉపయోగిస్తాం అన్నమాట. ఈ ఈ చ చ జ జ ఇణి యా స. సో మనం ఈ దవడలు సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వీటిని తాళవ్యాలు అంటాం. తాళవ్యం అంటే ఏంటంటే దవడ అన్నమాట. నెక్స్ట్ నాలుకతో గట్టిగా అంగిలి. సో అంగిలి అంటే అందరికీ తెలిసిందే కదా, పైన ఉంటుంది కదా, దాన్ని అంగిలి అంటారు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకి పలికే అక్షరాలనే మూర్ధన్యాలు అంటారు. సో ఇక్కడ చూడండి, రు అన్నప్పుడు ఈ నాలుక అనేది పైన అంగిలిని టచ్ చేస్తుంది. నెక్స్ట్ ట ట డ అనా. సో మనం నాలుక అనేది పైన అంగిల్ని టచ్ చేస్తూ పలికే వర్డ్స్ని మనం ఏమంటామంటే, లెటర్స్ని ఏమంటామంటే మూర్ధన్యాలు అని అంటాము. అలానే దంతాల సహాయంతో, ఓన్లీ దవడలు వేరు దంతాలు వేరు, లోపల ఉన్నటువంటి పళ్ళ సహాయంతో పలికే వాటిని దంత్యాలు, దంతాల సహాయంతో పలికే వాటిని దంత్యాలు అంటారు. చూడండి మనకి ఇక్కడ మనకి చ జ న ల స అంటే పెద, అంటే మనకి పళ్ళు అనేవి పైకి కిందకి అటు ఇటు మూమెంట్ ఇచ్చామన్నమాట. సో దంతాల సహాయంతో పలికే వాటిని దంత్యాలు అంటారు. నెక్స్ట్ పెదవులని ఓష్ట్యాలు అని అంటారనమాట. పెదవుల సహాయంతో పలికే అక్షరాలనే ఓష్ట్యాలు అంటారు. చూడండి ఇక్కడ మనకి ఉ ప
పా బా బా మా అంటే పెదవుల మూమెంట్ మాత్రమే ఉంటుంది, కాబట్టి వాటిని ఓస్ట్యాలు అంటారు. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కింది వారిలో ఓస్ట్యం కాని దాన్ని గుర్తించండి, కింది వాటిలో కంఠ తాళవ్యాన్ని గుర్తించండి, అలా ఉన్నవి లేనివి వాటిని అడిగినప్పుడు మనకి ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కంఠ తాళవ్యాలు అంటే కంఠము ప్లస్ దవడ సహాయంతో పలికేవి కంఠ తాళవ్యాలు. చూడండి ఏ అంటున్నాం అంటే కంఠము ఉపయోగపడుతుంది, దవడ కూడా. చూడండి ఏ అన్నప్పుడు కంఠము దవడ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంఠోష్ట్యాలు అంటే కంఠము ప్లస్ పెదవులు కూడా, అంటే ఓ ఓ అంటే మనం కంఠం నుంచి సౌండ్ తీసుకొస్తున్నాం కాబట్టి ఓ ఓ ఔ అనేవి. నెక్స్ట్ దంతోష్ట్యం అంటే దంతము ప్లస్ దవడ దంతము ప్లస్ పెదవి మాత్రం ఉపయోగించేది వా అనమాట. దంతోష్ట్యం ఒకే ఒక లెటర్ ఉంటుంది, అది వా అనమాట. సో కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, కంఠోష్ట్యాలు, దంత తాళవ్యాలు, సో ఇవన్నీ కూడా వర్ణోత్పత్తి స్థానాలు. ఈ విధంగా మనకి ఈ పాఠ్యభాగంలో ఈ వ్యాకరణ అంశాలని మాత్రమే చెప్పడం జరిగింది. ఇక మనకి చదువు ఆనందించేలో భాగంగా సమయ పాలన అనేటువంటి ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. సో ఈ సమయ పాలన అనేది ఎవరికి సంబంధించిందంటే గాంధీజీకి సంబంధించింది. ఏంటంటే టైం మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి అని మనకి తెలియచేసేదే. సో ఈ విధంగా మనకి ఈ మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠ్యభాగానికి సంబంధించి మనం ఉద్దేశాన్ని, కవి పరిచయాన్ని, ఈ గేయాన్ని, సారాంశాన్ని, వ్యాకరణాంశాలని, చదువు ఆనందించు అన్ని అంశాలను తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.